ఈసీ వద్ద పొలిటికల్ యాడ్స్ పంచాయతీ కొనసాగుతోంది కాంగ్రెస్ యాడ్స్ బీఆర్ఎస్ పథకాలు వ్యక్తులను వ్యక్తిగతంగా కించపరిచేలా ఉన్నాయని ఈసీకి ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నేతలు ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సీఈఓ వికాస్ రాజ్ను కలిశారు కాంగ్రెస్ నేతలు యాడ్స్ పై అభ్యంతరాలుంటే నోటీసులు ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది పార్టీ ప్రకటనలపై పార్టీలకు నోటీసులు ఇవ్వకుండా టీవీ ఛానల్స్కి ఆదేశాలు ఇవ్వడంపై కాంగ్రెస్ అసంతృప్తి వ్యక్తం చేసింది ఎంసీఎంసీఎం దగ్గర అనుమతి తీసుకున్నది ఒకటైతే యాడ్స్ మరోలా ఉన్నాయని ఈసీకి ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నేతలు ఎంసీఎంసీఎం ఆమోదం పొందిన తర్వాతే ప్రచారం మొదలుపెట్టామని కాంగ్రెస్ తెలిపింది కాంగ్రెస్ అభ్యంతరపై సమీక్ష చేస్తామని సీఈఓ వికాస్ రాజ్ వెల్లడించారు ఇదే అంశంపై కరెస్పాండెంట్ శేఖరిస్తారు శేఖర్ చెప్పండి బీఆర్ఎస్ నేతలు ఈసీని కలిసినట్టుగా చూస్తున్నాం యాడ్స్ మీద అభ్యంతరాలంటూ కాంగ్రెస్ కూడా దీనిపై అసంతృప్తి వ్యక్తం చేస్తోంది ఏం జరుగుతోంది ఏంటి మీద హరి తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పార్టీలు అన్ని పార్టీలు కూడా ప్రచారాన్ని పోరెత్తు వస్తూ ఉన్నాయి చాలా బిజీగా ఉన్నారు రోజు బహిరంగ సభలకు సంబంధించినటువంటి విషయంలో పెద్ద ఎత్తున కూడా అన్ని పార్టీలు ప్రచారం చేస్తూనే మరొక వైపు సోషల్ మీడియాకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు అట్లాగే టీవీ పేపర్ కు సంబంధించినటువంటి ప్రకటనల విషయంలో కూడా ఆయా రాజకీయ పార్టీలు దూకుడు పెంచాయి ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ విడుదల చేసినటువంటి యాడ్స్ మీద బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తా ఉంది వ్యక్తులను కానీ ప్రభుత్వ పథకాలను కించపరిచే విధంగా ఎంసీఎంసీకి దగ్గర చూపించినటువంటి యాడ్లు ఒకలాగా ఉంటే నిబంధనలు ఒకలాగా ఉంటే బయట టీవీ ఛానల్లో కానీ లేదంటే పత్రిక సోషల్ మీడియాలో ప్లే అవుతున్నటువంటి యాడ్స్ ఏవైతే ఉన్నాయో అవి మరొకటి దాని అన్ని కూడా మార్ఫింగ్ చేశారు అన్నది బీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ ప్రధానమైనటువంటి విమర్శ దాని మీద సిఇ వికాస్ రాజుని కలిసి కంప్లైంట్ కూడా చేశాయి అయితే వికాస్ రాజు ఆ కంప్లైంట్ మీద స్పందిస్తూ మొత్తం పదిహేను యాడ్స్ ను రద్దు చేయాలి వెంటనే సోషల్ మీడియాలో కావచ్చు టీవీ ఛానళ్లలో కావచ్చు నిలిపివేయాలంటూ ఒక సర్క్యులర్ జారీ చేశారు అందులో బీఆర్ఎస్ పార్టీది ఒకటి ఉంది అట్లాగే బీజేపీ పార్టీకి సంబంధించి మూడు నాలుగు ఉన్నాయి అట్లాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి యాడ్స్ కూడా ఉన్నాయి అయితే వీటన్నిటి మీద కాంగ్రెస్ పార్టీ నిన్న మళ్ళీ ఈ సిఇఒ వికాస్ రాజును కలిశారు బిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఆరోపణల్లో నిజం లేదు మేము ఎంసీఎంసీ సర్టిఫికెట్ తీసుకున్న తర్వాతనే కమిటీ అప్రూవల్ చేసిన తర్వాతనే మేము టీవీ ఛానల్లో కానీ సోషల్ మీడియాలో కానీ వాడుతున్నాము దాన్ని ప్రచారం చేస్తూ ఉన్నాము ప్రతి రాజకీయ పార్టీకి వారి యొక్క ప్రచారానికి యాడ్స్ రూపంలో కావచ్చు లేదంటే వారి యొక్క హక్కులు ఉంటాయి అయితే నిబంధనల ప్రకారమే నిబంధనలకు లోబడే వాటి కూడా సర్క్యులర్ చేస్తున్నాము అంటూ కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది వికాస్ రాజుకు అంత డౌట్ ఉంటే గనక ఏవైతే టీవీ ఛానళ్లలో ప్లే అవుతున్నటువంటి యాడ్స్ కావచ్చు సోషల్ మీడియాలో ప్లే అవుతున్నటువంటి యాడ్స్ కావచ్చు ఎంసీఎంసీ దగ్గర నిబంధనలకు లోబడి ఇచ్చినటువంటి యాడ్స్ ఏవైతే ఉన్నాయో మూడింటిని ఒకే దగ్గర పెట్టి వాటిని చెక్ చేయాల్సిందిగా కూడా వాళ్ళు చెప్పారు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు వికాస్ రాజ్ ఇచ్చినటువంటి సర్కులర్ మీద కాంగ్రెస్ పార్టీ తీవ్రమైనటువంటి అభ్యంతరం వ్యక్తం చేసింది ఈసీ ఈ రకమైనటువంటి వన్ సైడెడ్ డిసిషన్ కరెక్ట్ కాదు ఏదైనా అభ్యంతరం ఉంటే గనక ఎవరైనా యాడ్స్ మీద ఫిర్యాదు చేస్తే ఆ పార్టీకి సంబంధించినటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి మీడియా ఎవరైతే ఇన్ఛార్జీలు ఉంటారో వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి లేదంటే ఆ పార్టీకి నోటీసులు ఇవ్వాలి అట్లా నోటీసులు ఇవ్వకుండా టీవీ ఛానళ్లకు సరిపోయినా జారీ చేసి ఆ ఆదేశాలు ఇచ్చిన తర్వాత పార్టీకి నోటీసులు ఇవ్వడం పైన తీవ్రమైనటువంటి అభ్యంతరం వ్యక్తం చేస్తారు దానికి కౌంటర్ ఫైల్ గా మళ్లీ నిన్న ఫిర్యాదు చేసినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి దాని మీద సిఇఒ వికాస్ రాజు స్పందించారని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్పారు పునర్సమీక్ష చేస్తాము ఖచ్చితంగా వాటన్నిటి మీద మేము ఈరోజు మాట్లాడతాము వాటి అన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో రివ్యూ చేస్తామంటూ వికాస్ రాజ్ చెప్పినట్లు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తా ఉన్నారు ఈ యాడ్స్ కు సంబంధించినటువంటి విషయం మీద మొదటి నుంచి కూడా అటు సోషల్ మీడియా వేదికగా ఇటు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మీద కావచ్చు బీజేపీ పార్టీ మీద కావచ్చు ఇటు కాంగ్రెస్ పార్టీ బీజేపీ బీఆర్ఎస్ పార్టీ మీద తీవ్రమైనటువంటి ట్రోల్స్ చేస్తా ఉన్నారు అట్లాగే యాడ్స్ కు సంబంధించినటువంటి విషయంలో కూడా అన్ని ప్లాట్ఫామ్లలో సోషల్ ఫేస్బుక్ కావచ్చు ట్విట్టర్ కావచ్చు యూట్యూబ్ కావచ్చు టీవీ ఛానల్లో పెద్ద ఎత్తున కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసినటువంటి రెండు యాడ్స్ కొంత ఇబ్బందికరంగా ఉన్నాయి అన్నది బీఆర్ఎస్ అలిగేషన్ దాని మీద నిర్ణయం తీసుకున్నారు మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద మళ్ళీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు రివ్యూ తర్వాత అన్నది కొంత వేసి చూడాల్సి ఉంది కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మేము ఇక్కడ కనుక న్యాయం జరగకపోతే కోర్టుకైనా వెళ్తాం లేదంటే ఈసీఐకి ఫిర్యాదు చేస్తామంటూ చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి אוקיי okay, שקף